డయాఫ్రమ్ వాల్ గురించి ఆయన కూడా అంతే ఉమా మహేశ్వరరావు మొన్న ఇప్పుడు అంటున్నాడు ఏదో వాళ్ళ టీవీ ఛానల్లో ఒకసారి కాదు రెండు మూడు సార్లు అన్నాడు బుద్ధి జ్ఞానం లేదు ఈ రాంబాబుకు బుద్ధి జ్ఞానం రాంబాబు నీకు బుద్ధి జ్ఞానం లేదు నిజంగా నాకు బుద్ధి జ్ఞానం లేదు పాపం ఆ ఉమా మహేశ్వరరావు గారికి బుద్ధి జ్ఞానం బాగా ఉంది వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళ తల్లిదండ్రులు కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టుగా బుద్ధి జ్ఞానంతోనే పుట్టించారు మాకేమో పుట్టించరు బుద్ధి జ్ఞానంతో ఏమో ఎవరిని వెళ్తూ ఉంటారు కదా మీరు ఎన్నికరికి ప్రెస్ మీట్కి వెళ్తారా కాస్త ఏమైనా బుద్ధి జ్ఞానం అమ్ముతాడు ఏమో అనుకోండి లేకపోతే రెండు కిడ్నీలుంటే ఒక కిడ్నీ దానం చేస్తారు అట్లా బుద్ధి జ్ఞానం ఏమైనా దానం చేస్తాడని చెప్పమని అడుగుతా ఉన్నా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు అంతేకాదు ఏమయ్యా రాంబాబు ఏమయ్యా రాంబాబు తెలుసుకో ఏమయ్యా రాంబాబు తెలుసుకో అంటున్నాడు మరొక్కసారి ఏమయ్యా రాంబాబు అన్నావంటే ఊరుకొని గుర్తుపెట్టుకో నువ్వు ఏమయ్యా రాంబాబు ఏమయ్యా రాంబాబు అంటే ఒరే తురే అనాల్సి ఉంటుంది దైవనేని ఉమా గుర్తుపెట్టుకో మాటలు జాగ్రత్త కదని ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాడు తాడేపల్లి రాజ ప్రాసారంలో కూర్చున్నాడు కుర్చీలో కూర్చొని ఎగవట్లేదు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ఏంద్రా నీ కడుపుమంటే నాకు అర్థం కాదు ఏం కడుపుమంటే నాకు అర్థం కాలేదు ఆయన తాడేపల్లిలోనే ఉన్నాడు మీ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోనే లేడుగా ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీకు పరిగెత్తుకుంటా వస్తాడు అక్కడ నివాసమే లేనటువంటి వ్యక్తి గురించి నువ్వే ఆ నాయకత్వంలో నువ్వుండి ఇక్కడ 24 గంటలు ఉండి ఆంధ్ర రాష్ట్రంలో నిత్యం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పెరడానికి సిగ్గేం లేదా అని ఇక్కడ అడుగుతా ఉన్నా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది తప్పు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను ఇంకొక విషయం